Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సెంటిమెంట్ జిల్లాలో టీడీపీకి అభ్యర్థులు కావాలను. ఆ ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాలను పసుపు పార్టీ లైట్ తీసుకుందా? మూడేళ్లుగా అదే స్పేస్ కంటిన్యూ అవుతోందా? అధిష్టానం నాంచివేతకు తెలుగు తమ్ముళ్ళు గందరగోళంలో పడుతున్నారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? లెట్స్ వాచ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి తూర్పుగోదావరి చాలా కీలకం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధికారం కైవసం చేసుకుంటారనేది ఒక సెంటిమెంట్. జిల్లాలో మొత్తం 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికలలో 3 లోక్సభ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయ ఎత్తుగడలతో 2 చోట్ల పోటీ చేసిన వారు పార్టీకి దూరమయ్యారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి బరిలో నిలిచిన మాగంటి రూప ఆ తర్వాత అడ్రస్ లేరన్నది తెలుగు తమ్ముళ్ల మాట. అమలాపురంలో బాలయోగి కుమారుడు హరీష్ ఓడిన తరువాత నియోజకవర్గానికి రావడం లేదట. వచ్చినా అమలాపురం గడప దాటి వెళ్లడం లేదనేది కేడర్ చెప్పే మాట. ఎక్కువగా వైజాగ్లోనే ఉంటున్నారట హరీష్. రాజమండ్రిలో ఓడిన తర్వాత మాగంటి రూప సైతం ఇటు రాలేదట. ఇటీవల కాలంలో ఆమె మామ మురళీమోహన్ చేస్తున్న కామెంట్స్తో ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుందా లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. అసలు నాయకులకే లేనప్పుడు మనకెందుకని టీడీపీ కేడర్ సైతం జెండా పక్కన పడేస్తుంది? ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభ్యర్థుల బలాబలాలపై చర్చ నడుస్తోంది. అయితే ఈ 3 లోక్సభ అభ్యర్థులపై టీడీపీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. చూద్దాం చేద్దాం అనే మాటలే వినిపిస్తున్నాయట. గత నెలలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో జిల్లాకు చెందిన నేతలు అభ్యర్థుల అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్ కాకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయని డైరెక్ట్గానే చెప్పేశారట. అయితే అభ్యర్థుల ఎంపిక ఆషామాషి కాదని, ఆర్థిక అంగబలాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని బదులిచ్చారట చంద్రబాబు. ఆ సమాధానం రుచించలేదట నాయకులకు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారట. అధికార పార్టీ క్లారిటీగా దూసుకుపోతూ ఉంటే ఇంకా పాత పద్ధతులేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారట నాయకులు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు లోక్సభ అభ్యర్థి ప్రభావం ఖచ్చితంగా తమపై ఉంటుందని నేతలు చెబుతున్నారు. గత లోక్సభ ఎన్నికలలో కాకినాడలో 25,000, అమలాపురంలో 45,000 ఓట్లు తేడాతో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు కూడా చివరి వరకు నాంచడం వల్లే నష్టపోయామన్నది టీడీపీ నేతలు చెప్పే మాట. క్లారిటీ లేక క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వారి అభిప్రాయం. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పసుపు పార్టీకి ప్రణాళిక లేదనే టాక్ నడుస్తోంది. అయ్యవారు వచ్చేలోపు ఉన్నవాళ్లు చేజారే ప్రమాదం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ఎపిసోడ్కి టీడీపీ అధిష్టానం ఏ విధంగా ఎండ్ కార్డు వేస్తుందో చూడాలి.